Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ku debba meeda debba. Mitra pakshalaga konasagutunna BJP janasena vidipovalani manasikanga siddham avutunnayi. Ee nepathyamlone okadanni marokati bagane avamaninchukuntunnayi. తాజాగా జరిగిన పరిణామాలు దీన్ని స్పష్టంగా నిరూపించేదిగానే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు, వెళ్లిపోయారు. ముందుగా జగన్నాథ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంతకీ అదేమిటంటే, మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మాత్రం ద్రౌపది ముర్మును కలిసే అవకాశం రాలేదు. జనసేన తరపున ద్రౌపది ముర్ముకు వచ్చే ఓట్లేమీ లేవు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ కూడా ఎప్పుడో జెండా ఎత్తేసి వైసీపీతోనే తిరుగుతున్నారు. ఓట్లు లేకపోయినా పర్వాలేదు, మిత్రపక్షం అధినేత హోదాలో రాష్ట్రపతి అభ్యర్థితో పవన్ కలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆమె బస్ చేసిన హోటల్లోనో లేకపోతే గన్నవరం విమానాశ్రయం లాబీలోనో ఓ 5 నిమిషాలు పవన్తో భేటీ అయి ఉండవచ్చు. కానీ ద్రౌపది ముర్ముతో పవన్ కలపాలని బీజేపీ అనుకోలేదు కాబట్టి వీళ్ల భేటీ జరగలేదు. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో కూడా ఇలాగే జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరం వచ్చారు. ఈ కార్యక్రమానికి చివరి నిమిషంలో ఆహ్వానం పంపారు. పైగా జనసేన తరపున ప్రతినిధిని పంపమని అడిగారు. అంటే మోడీ కార్యక్రమంలో పవన్ పాల్గొనడం బీజేపీకి ఇష్టం లేదన్న విషయం అర్థమవుతోంది. పవన్ అన్నయ్య చిరంజీవికేమో కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా 10 రోజుల ముందుగానే ఆహ్వానాన్ని పంపించారు. అదే మిత్రపక్షమని కూడా చూడకుండా చివరి నిమిషంలో ఇన్విటేషన్ ఇచ్చి ప్రతినిధిని మాత్రం పంపమన్నారు. ఇదే పెద్ద అవమానంగా భావించిన పవన్ మొక్కుబడిగా ఎవరికో పురమాయించారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము విషయంలో కూడా సేమ్ టు సేమ్ మళ్లీ అలాగే బీజేపీ వ్యవహరించింది. అంటే ఉద్దేశపూర్వకంగానే పవన్ అవమానిస్తున్నట్లు అర్థమైపోతుంది. మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.